రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకతీయ యూనివర్సిటీ పోతన గర్ల్స్ హాస్టల్లో అర్ధరాత్రి స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ సమయంలో హాస్టల్ గదిలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కొద్ది రోజుల క్రితం ఫ్యాన్ ఊడిపడి ఓ విద్యార్థినికి గాయాలయ్యాయి. వరుస ఘటనల నేపథ్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. పోతన హాస్టల్ సందర్శనకు వచ్చిన రిజిస్టర్ మల్లారెడ్డిని అర్ధరాత్రి నిర్బంధించారు విద్యార్థులు. వేరొక బిల్డింగ్ సమకూర్చుతామని చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. రైట్, కాకతీయ యూనివర్సిటీ పోతన గర్ల్స్ హాస్టల్లో అర్ధరాత్రి స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ సమయంలో హాస్టల్ గదిలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కొద్ది రోజుల క్రితం ఫ్యాన్ ఊడిపడి ఓ విద్యార్థినికి గాయాలయ్యాయి. వరుస ఘటనల నేపథ్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. పోతన హాస్టల్ సందర్శనకు వచ్చిన రిజిస్టర్ మల్లారెడ్డిని అర్ధరాత్రి నిర్బంధించారు విద్యార్థులు. వేరొక బిల్డింగ్ సమకూర్చుతామని చెప్పడంతో గొడవ సద్దుమణిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, గాయత్రి, వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీలో అర్ధరాత్రి కుదిరిత వాతావరణం చోటు చేసుకుంది. పోతన గర్ల్స్ హాస్టల్లో ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి పైన స్లాబ్ పెచ్చులు ఊడిపడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ సమయంలో హాస్టల్ గదిలో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పినట్టు విద్యార్థులు కావచ్చు అధికారులు చెప్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఫ్యాన్ ఊడి మీద పడి ఒక విద్యార్థిని గాయాలైన అప్పుడు అధికారులు కావచ్చు అందరూ చాడావుడి చేసి మారుస్తాము, మంచి చేస్తాము, ఇలాంటి బిల్డింగ్ కాదు అని చెప్పారు. కానీ అప్పటి నుంచి ఎటువంటి చర్యలు తీసుకోకుండా మళ్ళీ నిన్న అర్ధరాత్రి ఆ స్లాబ్ పెచ్చులు ఊడిపోవడం కావచ్చు ఈ వరుస ఘటనల నేపథ్యంలో విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. పోతన హాస్టల్ సందర్శనకు వచ్చినటువంటి రిజిస్టార్ మల్లారెడ్డిని అర్ధరాత్రి ఒక రూమ్ లో విద్యార్థులు నిర్బంధించినటువంటి పరిస్థితి కనబడింది. తప్పకుండా తమకు వేరే హాస్టల్ గదులు కేటాయించాలి, లేదంటే వేరే హాస్టల్ చూపించే వరకు కూడా మేము ఇక్కడ నుంచి రిజిస్టర్ వెళ్ళొద్దంటూ కూడా రిజిస్టర్ వ్యతిరేకంగా కావచ్చు, ఎవరైతే గతంలో వీసీగా పనిచేశారో వారికి వ్యతిరేకంగా విద్యార్థులంతా ఆందోళన కార్యక్రమం చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో ఫ్యాన్ ఊడి పడిపోయి ఒక విద్యార్థినికి గాయాలయ్యాయి. అప్పటి నుంచి కూడా ఎటువంటి మార్పులు జరగలేదు. అప్పటి నుంచి కూడా ఏం చేయలేదు. కొంతమంది అధికారులు వచ్చి అడావుడి చేశారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు కాకతీయ యూనివర్సిటీలో అవసరాలు కావచ్చు, కాకతీయ నుండి అనేక సమస్యలు ఉన్నాయి, ఆహారానికి సంబంధించి కావచ్చు, ఈ భవనాలకు సంబంధించి ఎప్పుడు ఏ భవనం పెచ్చులు ఊడి పడతాయో, ఎవరిపై ఫ్యాన్లు ఊడి పడతాయన్న భయంతో బిక్కుబిక్కుమంటూ ఈ హాస్టల్లో గడుపుతున్నట్టు కూడా విద్యార్థులు వారి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా అధికారులు కావచ్చు, ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారంతా కూడా స్పందించి కొత్త భవనాలు నిర్మించి విద్యార్థులకు అన్ని వసతులు ఉన్న భవనాలలో హాస్టల్ ఉంచాలి, హాస్టల్ కొనసాగించాలి, లేదంటే మంచిగా ఉన్నటువంటి భవనాలలో ఈ హాస్టల్స్ నిర్వహించాలి. కానీ ఇలా పెచ్చులు ఊడేటువంటి భవనాలలో ఇప్పటికైనా హాస్టల్స్ నిర్వహించదు. ఇక ముందు వర్షాకాలం, ఇప్పటికే వర్షాకాలం అంటేనే పురాతన భవనాలు కావచ్చు ఇవన్నీ ఖాళీ చేయాలని అధికారులు చెప్తారు. కానీ కాకతీయ యూనివర్సిటీలో హాస్టల్స్ కావచ్చు, ప్రభుత్వ హాస్టల్స్ లో పాత భవనాలకు సంబంధించి అధికారులు ఎందుకు పట్టించుకోరు, ఎందుకు చర్యలు తీసుకోరంటూ కూడా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ అర్ధరాత్రి మొత్తం కాకతీయ యూనివర్సిటీలో ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో వేరొక బిల్డింగ్ సమకూర్చుతామని విద్యార్థులు చెప్పడంతో ఈ గొడవ అంతా సద్దుమైనట్టు తెలుస్తుంది. ఇప్పటికైనా కాకతీయ యూనివర్సిటీ అధికారులు కావచ్చు, ఇంకా ఈ సంబంధించినటువంటి యూనివర్సిటీ అధికారులు ఈ హాస్టల్ భవనాన్ని మార్చాలి. ఇప్పటికైనా విద్యార్థులకు ఎవరికి కూడా గాయాలు కాకుండా మంచిగా చదువుకొని ఉండేటువంటి వసతులు కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. అడగండి, మీరు 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 అడగండి, మీ
Ah!